हाई व्यूअर्स, वेलकम टू अवर यूट्यूब चैनल एम एंड एम मेदांशन मॉम चैनल की स्वागत सुस्वागत। ने पोटाटो रोल्स रेसीपी एला चेयालो चूपिस्तानु। अंतकंटे मुंदु ना वीडियोस नी फस्ट टाइम वाच चेसे वाळ्ळुंटे तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडि अंड पक्कने उन्न बेल ऐकान पैन टच चेसेयंडि, वेंटने नोटिफिकेशन्स वच्चेस्तायि। इप्पुडु ई पोटाटो रोल्स एला चेयालो चूद्दाम। ముందుగా ఆలుని ఇలా ఉడికించి పెట్టుకోవాలి అన్నమాట। ఉడికించుకొని స్మాష్ చేసుకున్నాను। ఆనియన్స్, ఎల్లిపాయలు, క్యాప్సికం, కొన్ని పచ్చిమిర్చి, ఇంకా క్యారెట్ అన్నమాట। బ్రెడ్ స్లైసెస్ ని తీసుకొని ఎండలో పెట్టి ఇలా పౌడర్ చేసుకున్నాను। నేను 8 స్లైసెస్ తీసుకున్నాను నేను ఈ రెసిపీ కోసం। ఉప్పు, కారం, ఆయిల్, ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా। ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం। ఇప్పుడు పాన్ హీట్ అయింది కదా, ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం। ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ముందుగా పచ్చిమిర్చి వేసుకుందాం। ఆ తర్వాత ఎల్లిపాయలు వేసుకుందాం, సన్నగా తరుగుకున్న ఎల్లిపాయలు వేసుకుందాం। ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకుందాం। ఇప్పుడు ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి, గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి। ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలి। ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు క్యాప్సికం యాడ్ చేసుకుందాం। ఇది బాగా ఒక 2 మినిట్స్ ఉడికితే సరిపోతుంది। ఇప్పుడు క్యారెట్ వేసుకుంటున్నాను। ఇది కూడా అంతే, ఒక 2 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది। ఇప్పుడు మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికించుకుందాం। చూడండి ఇలా మగ్గిపోయింది కర్రీ అంతా। ఇప్పుడు స్మాష్ చేసి పెట్టుకున్న ఆలుని యాడ్ చేసుకుందాం। ఇది మొత్తం బాగా కలిసేంతలాగా కలుపుకోవాలి। ఇప్పుడు 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాము। ఇప్పుడు ఈ కర్రీ రెడీ అయిపోయింది కదా, ఇది ఒక 2 మినిట్స్ స్టవ్ పై నుంచి తీసేసేయాలి। ఇప్పుడు బాగా మగ్గిపోయింది కదా కర్రీ, ఇది పక్కకు తీసేసుకుందాం। ఇందులో బ్రెడ్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను। ఇలా బ్రెడ్ పౌడర్ని ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత క్రిస్పీగా ఉంటాయి రోల్స్। ఇది వేసుకొని బాగా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి। ఇది లూజ్గా ఉండకూడదు, కొంచెం టైట్గా ఉంటే రోల్స్ బాగా వస్తాయి। ఇలా ఈ షేప్లో రోల్స్ చేసుకుంటున్నాను నేను।
ఇప్పుడు ఇలా రోల్స్ చేసుకుంటున్నాను రోల్స్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ మైదా పిండిలో కొన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి కొంచెం జారుడుగా కలుపుకోవాలి ఇలా జారుడుగా తడుపుకోవాలన్నమాట దాన్ని పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఈ రోల్స్ని తీసుకొని ఇలా మైదా వాటర్లో డిప్ చేసుకోవాలి ఆ తర్వాత ఇలా బ్రెడ్ పౌడర్ అద్దుకోవాలి థిక్గా అద్దుకుంటే క్రిస్పీగా వస్తుంది రోల్ మనం ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఇవి చేసేసి పెట్టుకున్నాం హీట్ అయింది కదా ఈ రోల్స్ ఇందులో వేసుకోవాలి రోల్స్ ఫ్రై అయ్యాక ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉండనివ్వండి